టీడీపీ అధినేత చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. భారతదేశంలో మొత్తం 104 సంస్థలు మూతపడితే ఒక్క ఏపీలో 54 సంస్థలు క్లోజ్ చేయడమో ప్రైవేటీకరణ చేయడమో చేయాలని గతంలో అన్నారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న వాటిని ఎలా ప్రోత్సహిస్తారని ఆనాడు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని ప్రశ్నించారు. 2004 ముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు మంత్రి అనిల్. చంద్రబాబు నాయుడు గారికి 1999 నుంచి 2004 వరకు దాదాపు మొత్తం భారతదేశం మొత్తం మీద 104 సంస్థలు ప్రైవేటైజేషన్ అవటం కానీ మూతపెట్టడం కానీ జరిగితే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 54 సంస్థలు క్లోజ్ చేయటమా ప్రైవేటైజేషన్ చేయటమా? ఉదాహరణకి ఆల్విన్ కానీ నిజాం షుగర్స్ కానీ అనేక కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ షుగర్ మిల్స్ కానీ ఇలాగ అనేక మూసేయటమా లేదంటే క్లోజ్ చేయటమా? ఆ రోజు ఇదే ఈనాడు పేపర్ ఏం రాసింది? నష్టాల్లో ఉన్న వాటిని మూసేయకుండా నష్టాల్లో ఉన్న వాటి అన్నింటిలో కూడా ప్రోత్సహిస్తారా? 2004 ముందు ఒక పుస్తకం రాశారు, ప్రైవేటైజేషన్ ఒక విజయ పరంపరలాగా ఏదో ఒక పుస్తకాన్ని రాసుకుని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్, దాంట్లో ఏ విధంగా మేము ఎన్ని మూసేసాం ఎన్ని ప్రైవేటైజేషన్ చేశాం అని ఈయన గొప్పలు చెప్పుకొని 2004 ముందు ప్రైవేటైజేషన్ ఎకనామిక్ ఒక బూస్ట్, నేనే ప్రైవేటైజేషన్ ఒక సీఈఓ, నేను ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కన్నా నేను ఒక సీఈఓ అని ప్రచారం చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పోయి ఏ మొఖంతో గాజు ఒక కలిసి సిగ్గు లేకుండా ఆద్యుడు ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో ఆద్యుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖంతో పోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాధాకృష్ణ ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు.